ఉన్నారు. తప్పుదారి పట్టేస్తున్నారు సార్. ప్లీజ్ సిట్ డౌన్. సార్ ఇప్పుడు 50 సంవత్సరాలు అన్నిటికీ కామన్ గా ఇస్తున్నారా సార్? మరి గతంలో జన్మభూమి కమిటీలతో అర్హులైన ప్రతి ఒక్కరు పెన్షన్ అడిగారు, వాళ్ళందరికీ ఏరియాస్ తో పే చేస్తారా అధ్యక్ష? ఇప్పుడు వాళ్ళ గారి ఏరియాస్ తో పే చేస్తారా? మరి ఇప్పుడు 50 ఏళ్ళకి ఇస్తామని చెప్పింది అక్షరంలో పాటిస్తున్నారు అధ్యక్ష? తప్పకుండా వాళ్ళందరికీ ఎప్పుడైతే అన్నారో అందరికి ఇస్తున్నారు సార్. సార్ జనవరి 1 నుంచి ఇస్తున్నారు అధ్యక్ష, ఇవ్వడానికి కూడా నిర్ణయం చేశారు అధ్యక్ష. ఏవైతే పెన్షన్లు ఏ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా, మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తూ మరి అవన్నింటినీ కూడా శాంక్షన్ చేయడానికి అప్రూవల్ తీసుకున్నారు అధ్యక్ష. అవి తప్పకుండా చేస్తారు, మీరు వెయిట్ చేయలేకపోతే ఎలాగండి? అధ్యక్ష అధ్యక్ష బిల్లు గురించి ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష 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 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మరి షెడ్యూల్ కులాలకు కమిషను మరియు షెడ్యూల్ తెగల కమిషను ఏర్పాటు చేసేందుకు ముందుగా ఆత్మ బంధువైన జగనన్నకు నా తరపున, ఆదివాసీ ప్రజల తరపున జగనన్నకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాను అధ్యక్ష. మా ఆదివాసీలకి దేవుడు, ఆదివాసీ గుండెల్లో చిరస్మరణీయుడైన మహనీయుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేరు అనే మాట తప్ప జగనన్న రూపంలో ఆదివాసీలకు జగనన్న నేనున్నాను అనే మాట ఈరోజు నిజం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మరి అన్నదే. ఒక గిరిజన శాఖ మంత్రికి కూడా మహిళలు కేటాయించడం ఈ ఘనతంతా కూడా జగనన్నది అనేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నాటి నుండి వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికి దృష్టి కేంద్రీకరించి వినూత్న పథకాలు రూపకల్పన చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను అమల్లోకి తీసుకొస్తూ ఒకవైపు అభివృద్ధి పథకాలు, ఇంకొక వైపు లక్షలాది ఉద్యోగాలు భర్తీ, ఇంకొక వైపు నూతన చట్టాలతో ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఒక పండగ వాతావరణాన్ని నెలకొంది అధ్యక్ష. మరి ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఈ జగనన్న తీరుస్తూ వైఎస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ సీఎం గారు ఒక ప్రత్యేక చొరవ తీసుకొని మరి నాయకత్వంలో మరి ఈ ప్రభుత్వంలో అందరి పాత్ర ఉండాలని ఒక మహా ఆశయంతో అన్ని వర్గాల వారికి కార్పొరేషన్ నెలకొల్పడం జరిగింది అధ్యక్ష. వివక్షతకు గురిపాబడుతున్న అన్ని వర్గాల సమస్యలు సత్వరమే పరిష్కారం జరగాలని ఒక వజ్ర సంకల్పంతో నాగరికత సమాజానికి దూరంగా ఉన్న మా గిరిజనుల కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ ట్రైబ్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఒక ఎమ్మెల్యేగా మరి ఈ రాష్ట్ర గిరిజన సమాజం తరపున అనంతకోటి వందనాలు తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే కేంద్రంలో 89వ రాజ్యాంగ సవరణ 2003 చట్టం ప్రకారంగా 2004లో మరి షెడ్యూల్ ట్రైబులకు ప్రత్యేక కమిషన్ ఏర్పడిన దానికి భౌగోళికంగా, సాంస్కృతిక పరంగా ఎస్టీ ఎస్సీ సమస్యలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మరి మన రాష్ట్ర ప్రభుత్వం మా గిరిజనుల కోసం మరి ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి గిరిజనుల పక్షపాత ప్రభుత్వంగా నిరూపించుకున్నది. మరి రానున్న రోజుల్లో మరెన్నో సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం అందించగలదన్న పూర్తి విశ్వాసం మా వర్గాల్లో కలిగిందని ఈ సభ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ కమిషన్ ఏర్పాటు చేయడం వలన రాజ్యాంగపరంగా మరి శాసనపరంగా ప్రభుత్వపరంగా మరి మాకు పూర్తి రక్షణ మాకు కలుగుతుందని, మా అభివృద్ధికి మరి అన్ని విధాల ఇది తోడ్పడుతుందని, ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. మరి గతంలో మరి ఎన్నో మాకు నేను మాకు అన్ని విధాలుగా మరి ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు మరి అంబేద్కర్ ఆశయాలు నిత్యం ప్రజల్లో సజీవంగా నిలిచే విధంగా అణగారు వర్గాల ఆశాజ్యోతిగా ఆ రోజు
మరి ఆయన ఆశయాలు కొనసాగించే విధంగా మాకు మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఆచరణలో చూపిస్తూ ఆదివాసీల ఆశాజ్యోతిగా అణగారిన వర్గాలకి మరి నాయకుడుగా